नूत कार्यवर्ग सभ्युक शिक्षण कार्यक्रम अने मन पार्टी की क्रत का रुपल नेपथ्य प्रतिपक्ष पात्र मल्ली वेदेश पार्टी अनेक अवतरा वाट इबू अक्रम के हिंसा दौर्जन्यानी सदर्भ अवी दाकोनी मल्ली रक्ता पार्टी निपटों पातवा पुनर्चरण तरग रिविजन चुस्कान उपयोग पड़े शिक्षण कार्यक्रम अनपुर प्रारंभ का चाल आनंददायक मिम्मली नायकत् वह प्रभाकर चौधरी गार मनस्फूर्ति अभिनंदे आधुनिक राजकालीन राजमे आयु नी दर उदोड़ दुष्प्रचारा निवरु अगे वाले तपने बल्कि प्रचार मन चेसिन मंचि पनुलु मन चरित्र मन विशिष्टता इवन्नी मन बलंगा प्रचारं चेसुकोवडानिकि अवकाशं उंदि काबट्टि समाचारान्नि चेरवेयडं ओक एत्तु अयिते आ समाचारान्नि मी मस्तिष्कालो निक्षिप्तं चेयडं चाला कष्टमैतदि चेप्ता उंटाम विंटा उंटारु एदो चेप्तारु लेकपोता विंदां पोदामने तरह क्रीम टीमंदरूजकवर्गा चला मुख्यमंत्री सैन्य बृंदर इकड जगे विषया समकालीन राजकीय पट अवगा कंटे पार्टी की एंतो उपयोगपड़ता शिक्षण कार्यक्रम ने अंदर सीरियर इंका ఎక్కువగా వీటిని మీ మెదళ్ళలో నింపుకోవడానికి ప్రయత్నం చేయమని మిమ్మల్ని అభ్యర్థిస్తూ నాకు ఒక సబ్జెక్ట్ ఇచ్చారు అంటే నేను ఎంపీగా ఉన్నాను కాబట్టి ఈ జాతీయ రాజకీయాల్ని దగ్గరగా గమనించే అవకాశం కూడా నాకు చిన్న వయసులో కలిగింది 30 సంవత్సరాలకే లోక్సభలో ప్రవేశించడం చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఒక ఆమెల్యే ఎన్నికలకే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం వల్ల అప్పట్లో ముగ్గురే ఉండేవాళ్ళం ప్రాంతానికి ముగ్గురు కొంత ఈ జాతీయ రాజకీయాలు మన పార్టీ ప్రాధాన్యత ఏంటి ఏమని తెలుసుకునే అవకాశం నాకు కూడా కలిగింది అనేక పార్టీలు ఈ దేశంలో ఉన్నాయి రిజిస్టర్ పార్టీలు అయితే 2000 పైన ఉంటాయి కానీ అందులో ప్రయాసకరంగా దాదాపు ఒక రాష్ట్రంలో అధికారానికి దగ్గరగా వచ్చినవి అధికారంలో ఉన్నవి ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు ఇవన్నీ 45 నుంచి 50 దాకా మనకి కనిపిస్తూ ఉంటాయి కొన్ని ఊవెత్తున ఎగిసిపడి ఉసూరు అని నేలవారిన పార్టీలు కూడా చరిత్రలో మనం అనేకం చూసాం प्रफुल्ल कुमार ममत यूनिवर्सिटी हास्टल नीचे मुख्यमंत्री गारा अट्ला मन राष्ट्र चिरंजीवी लाट पार्टी एदो मारप वे अधिकार दूर पैस्थि अनेक का पार्टी दादापू 4 दशाबाल क्रो अतिपक्ष उन्ना ఒక బలమైన రాజకీయ శక్తిగా ఈ రోజుకు మనం గ్రామాల లేకపోతే మనకొచ్చిన జనాదరణ మనకొచ్చిన కార్యకర్తల సంఖ్య ఏ పార్టీకి రాదు ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ అధికారం ఉన్న నేను ప్రత్యక్షంగా చూస్తాను గ్రామాలలో అంటే మనకున్న బలం మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఏ ముహూర్తాన ఈ పార్టీకి ప్రాణం పోశాడో కానీ బలమైన ముహూర్తంలో ఆయన ఈ పార్టీని పెట్టాడు కాబట్టి
పార్టీ అదేమైన శక్తిగా అద్వితీయమైన శక్తిగా రాజకీయాల్లో ముందుకు సాగిపోతా ఉంది. జాతీయ స్థాయిలో మనది ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ భావాలు ఉన్న పార్టీ, జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక భూమిక పోషించిన పార్టీ. ఎదురే లేదనుకున్న కాంగ్రెస్ కు ఎదురొంటి నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతకుముందు జయప్రకాష్ నారాయణ గారు జనతా పార్టీ మహామహా ఉద్యమలందరూ కలిసి కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం నిర్మించాలి ఈ దేశంలోనే తహతహలాడి అనేక త్యాగాలకు అనేక పోరాటాలకు నాయకత్వం వహించిన మహామహులందరూ కూడా బృందంగా ఏర్పడి ప్రత్యామ్నాయం చూపెట్టగలిగిన ఎంతో కాలం నిలబడలేకపోయినారు. అంటే పునాదులు లేదా వివిధ సామాజిక రాజకీయ అవసరాలు నేపథ్యం ఉన్న రాష్ట్రాల సమాహారంగా ఉన్న ఈ దేశంలో జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఒక పార్టీని ఒక వ్యవస్థను నిర్మించడం అనేది చాలా కష్టమైన పని. దాన్ని నిరూపించింది ఇద్దరే ఇద్దరు ఈ దేశంలో, ఒకరు మహానుభావుడు ఎన్టీఆర్, రెండు చంద్రబాబు నాయుడు. ఎవరికి సాధ్యం కాదు, మనకే సాధ్యమే. 42 పార్లమెంట్ స్థానాలు ఉన్న ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రాంతీయ పార్టీ 545 పార్లమెంట్ స్థానాలు ఉన్న ఈ దేశానికి ఒక ప్రత్యామ్నాయం నిర్మించగలదు, రాజకీయ వ్యవస్థ నిర్మించగలదు అని ఎవరు ఊహించారు? అంతే కదా, మనం పూరి గుడిసెలో పడుకొని ఏడంతస్తుల మేడ కడతా కట్టాలని కలలు కదలము ఎట్లా ఉంటారో అట్లాగే ఒక 42 స్థానాలు ఉన్న రాష్ట్రం నుంచి దేశానికి నేను కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం నిర్మించగలను అని ప్రకటించడం కూడా అంతే అతిశయోక్తి ఉంటుంది. కానీ అది సాధ్యం చేశాడు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. నేషనల్ ఫ్రంట్ ఆ రోజు వీపీ సింగ్ గారు ప్రధానమంత్రి కాగలిగినాడు అంటే నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఎన్టీ రామారావు గారు ఉండడం వల్ల. అయితే 89 ఎన్నికల్లో మనకి ఇక్కడ చేదు ఫలితాలు రావడం వల్ల మనం కొంత వెనుకబడిపోయినాం, లేకపోతే అప్పట్లోనే మన నాయకుడు ఉప ప్రధానమంత్రిగా ఉండాల్సిన పరిస్థితి ఉండేది. తర్వాత యునైటెడ్ ఫ్రంట్ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం, యునైటెడ్ ఫ్రంట్ లో మనం చూసాం ఐకే గుజరాత్ దేవేగౌడ లాంటి వాళ్ళందరినీ, అంటే అప్పటికి దేశం దేశానికి సరిగా పరిచయం కూడా లేని ఒక రాష్ట్రానికి సంబంధించిన నాయకుల్ని ప్రధానమంత్రి పీఠం మీద కూర్చోబెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి కలుగుతారు. ఉద్దండులు జ్యోతి బసు లాంటి వాళ్ళు, బర్ధన్ లాంటి వాళ్ళు, అనేక మంది ఉద్దండులందరూ కూడా సిపిఐ సిపిఎం సమాజ్వాదీ పార్టీ ములాయం సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్, ఇంతమంది సీనియర్ రాజకీయ నాయకులు దేశ రాజకీయాన్ని ప్రభావితం మేమే చేయగలమని అనుకునే వాళ్ళు ఎంతో మంది, శరద్ యాదవ్ లాంటి వాళ్ళ వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అదే మా నిర్ణయం అనే పరిస్థితికి వచ్చారంటే మన నాయకుడికి ఉన్న నిబద్ధత, మన నాయకుడికి జాతీయ స్థాయిలో ఉన్న పేరు ప్రఖ్యాతులు ఎంత గొప్పో ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. సాయిబాబా గారు ఎప్పుడన్నా ఒక మాట చెప్పేవారు, ఎవరైనా భక్తులు స్వామి మా దగ్గరికి పుట్టబడితే గుండు పట్టుకు వచ్చారు లేదా అనంతపురం పెనుబడ్డా హిందూ ప్రభుత్వం తక్కువ వస్తుంటారు, ఏడాడో దేశ విదేశాల్లో నుంచి లేదా కృష్ణా జిల్లా నుంచి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి విశాఖపట్నం నుంచి ఎక్కువ వస్తున్నారంటే ఇది నేను కొవ్వొత్తి లాంటి వాడిని, నా వెలుగు నా చుట్టూ కనిపించదు, చుట్టూ చీకటి ఉంటుంది, కింద నా వెలుగు చూడాలంటే కొంచెం దూరంగా నుంచి చూడాలని ఆ స్వామి చెప్పేవాడు. అట్లా మనకు మన నాయకుడు దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఆయన విలువ మనకు తెలియడం లేదు. మనం పక్కన చూసుకుంటున్నాం, ఫోటోలు తీసుకుంటున్నాం, మాట్లాడుతూ ఉన్నాం, మనకి ఏది పడితే టెలికాన్ఫరెన్స్ లోనో జూమ్ కాన్ఫరెన్స్ లోనో మన నాయకుడితో మాట్లాడగలుగుతాం కాబట్టి మనకు ఆ నాయకుడి విలువ తెలియడం లేదు. కానీ మన నాయకుడి విలువ జాతీయ స్థాయిలో చాలా గొప్పది, అంతర్జాతీయంగా ఎక్కడికి పోయినా తెలుగుదేశం
పార్టీ నాయకుడు నేను నేను చంద్రబాబు నాయుడు గారి మనసు అంటే మనకు లభించే గౌరవం మనకు లభించే గుర్తింపు చాలా గొప్పదనే విషయాన్ని మనం మర్చిపోకూడదు అనేక పార్టీలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీ ఉంది ఏమని చెప్పుకుంటారు వాళ్ళు వేరే దేశానికి పోతే వేరే రాష్ట్రానికి పోతే ఎవరు మీ నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకుంటాడు ఆయన చరిత్ర ఏమని చెప్తే ఏమని చెప్పి చెప్పడానికి ఏమైనా ఉంది అవని తప్ప ఏమీ లేదు కానీ మన నాయకుడు చేసిన కార్యక్రమాలు యునైటెడ్ ఫ్రంట్ తర్వాత ఎన్డీఏకు మద్దతు ఇచ్చి నేను స్వయంగా వాజ్పేయి గారి గవర్నమెంట్ను చాలా దగ్గరగా చూశాను ఆయన రెండు కేంద్ర క్యాబినెట్ మంత్రి పదవులు నాలుగు సహాయ మంత్రి పదవులు తీసుకోమని పదే పదే ఒత్తిడి తీసుకొచ్చాడు మన నాయకుడి పైన ఆ రోజుల్లో 99లో అంటే 29 మంది ప్లస్ ఒక 8 మంది రాజ్యసభలో వీళ్ళందరూ కలిస్తే మనం మనకి ఆరు మంత్రి పదవులు వచ్చేటట్టు కానీ మన నాయకుడు నాకు అధికారం ముఖ్యం కాదు మీ అధికారంలో నేను భాగస్వామ్యం కావాలని ఇక్కడ నేను మీకు మద్దతు ఇవ్వడం లేదు ఈ దేశ ప్రయోజనాల కోసం మా రాష్ట్ర ప్రయోజనాల కోసం మా రాష్ట్ర అభివృద్ధి కోసం నేను మీకు మద్దతుగా నిలబడ్డానని గొప్ప మాటలు చెప్పిన నాయకుడు అంటే అవకాశం ఉంది అంతకుముందే జ్యోతి బస్ లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రిగా ఉంటే బాగుంటుందని ప్రతిపాదిస్తే కూడా నాకు వద్దని ప్రధానమంత్రి పదవిని తిరస్కరించే నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది మన నాయకుడే నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోము ఇవన్నీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మన కోసం తెలుగు వాళ్ళ బాబు కోసం ఆయన చేసిన త్యాగాలు ఆయన చేసిన శ్రమ ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు ఎన్నికల ముందు నాకు 25 పార్లమెంటు స్థానాలు ఇవ్వండి 25 మంది ఎంపీలతో నేను ఢిల్లీలో పోయి కూర్చొని ఢిల్లీని గడగలాడిస్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చి తీరుతానని చెప్పాడా లేదా చెప్పినాడు కదా మరి 22 మంది ఇచ్చినారు 3 తక్కువ ఏమైతుంది 22 మందితో పోయి ఎప్పుడైనా విభజన చట్టంలో ఉండే హామీల గురించి ఒక్కటంటే ఒక మాట మాట్లాడతాడా ఎందుకు మాట్లాడటం లేదు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు మిత్రుడు లాంటి వాళ్ళు ఇట్లాంటి అనేక మంది ఆడ కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రికి భజన చేస్తున్నారు తప్ప విభజన హామీల గురించి ఎప్పుడు వీళ్ళు మాట్లాడలేదు ప్రస్తావించలేదు అంటే వెన్నెముక లేని పార్టీలు వెన్నెముక లేని నాయకులు రాజకీయాల్లో గట్టిగా ప్రశ్నించలేరు అనే దానికి జగన్మోహన్ రెడ్డి పార్టీ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఉదాహరణ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా సబ్స్క్రైబ్ టు Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.